హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ కథకిన్ ఛానల్. మన చాలా మందికి సిస్టమ్ అయితే చాలా హ్యాంగ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక వీడియో చెప్తున్నాను. ఏం లేదు, సిస్టమ్లో బ్లెండర్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఒక్కొక్కసారి ఆగిపోతుందని ఇలాంటి చాలా మంది అన్నారు. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే, నేను నా సిస్టమ్కి చాలా పెద్ద స్టంట్ అయింది, దాని తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది అని చెప్తాను. బ్లెండర్ అనే వెబ్సైట్ ఉంది కదా, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి. వాళ్ళ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఏంటంటే, మన సిస్టమ్ దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ లేదు. సో అందుకని దాని సిస్టమ్ మన సిస్టమ్ తగ్గట్టుగా ఆ సాఫ్ట్వేర్ మనం ఎక్కించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి బ్లెండర్ 2.920 ఉంది. సో దీన్ని మనం ఏది ఇప్పుడు హైలీ కాన్ఫిగరేషన్ ఉన్న దాంట్లో యూజ్ చేసి ఇది ఎటువంటి ఇబ్బంది పెట్టదు. కానీ మన దాని దగ్గర రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంది. సో దానికి ఏం చేయాలంటే, ప్రీవియస్ వర్షన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రీవియస్ వర్షన్స్లో చాలా ప్రీవియస్ వర్షన్స్ ఉంటాయి. సో వాటిల్లో ఏది మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, ప్రీవియస్ వర్షన్స్ క్రియేట్ నొక్కిన తర్వాత బ్లెండర్ 2.7 ఉంటుంది. ఇక్కడ యూ విల్ ఆల్వేస్ బీ డౌన్లోడ్ ఎవ్రీ వర్షన్ ఆఫ్ బ్లెండర్. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. సో నాది వచ్చేపటికి 8th జనరేషన్ ఇంటెల్ i3 కోర్. సో దీనికి ఏం చేయాలంటే, ఓల్డ్ వర్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2017, 2015, 2014, వీటిల్లో ఏదైనా ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీటిల్లో ఏది డౌన్లోడ్ చేసుకోవాలి, 2.22 something అని ఉన్నాయి కదా. సో నీ 2000 ఉన్నాయి, 2005 ఉంది, 2008 ఉంది, 2014 ఉంది కదా, సారీ కాదు, 2014లో రిలీజ్ అయిన 2.70, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇండెక్స్ ఒకటి పేజ్ ఓపెన్ అవుతుంది. వీటిల్లో మీది ఏది అంటే, విండోసా, లైనక్సా, లేకపోతే మ్యాకా? సో నేనైతే విండోస్ 64 బిట్. సో అందుకని విండోస్ 64 బిట్ 70A క్లిక్ చేస్తున్నా. జిప్ ఫైలు ఇది 2014 April 11 రిలీజ్ అయింది. ఇది వచ్చేప్పటికి 73 MB. సో గమనించారా, ఇది నార్మల్ బ్లెండర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండర్ ఓపెన్ చేద్దాం. ఇది 73 MB ఉంది. మామూలుగా బ్లెండర్ వచ్చేపట్టికి 169 MB. సో ఏంటంటే, సగానికి సగం కొంచెం తగ్గిద్ది. అంటే మన ల్యాప్టాప్ కానీ మన సిస్టమ్ కానీ అంత బడ్డన్ చాలా వరకు తగ్గిద్దనే ఈ ప్రీవియస్ వర్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రిక్ మిగతా వేటికైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్, ఫోటోషాప్. సో ఈ విధంగా ఇప్పుడు మనం మన సిస్టంలో ఉన్న చిన్న చిన్న ఇది మళ్ళీ బ్లెండర్ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అవ్వటాన్ని తగ్గించవచ్చు అనమాట. సో ఇది 73 MB నా సిస్టమ్కి అయితే ఇది చాలా వరకు పనిచేస్తుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఏం చేయాలంటే, మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ దానికి ఏది సపోర్ట్ చేస్తుందో అంటే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. 2014 అనే కాదు, 2017 కానీ, 2016 కానీ, 2015 కానీ, ఈ వర్షన్స్లో ఏదో ఒక డౌన్లోడ్ చేసుకొని మీరు కొంచెం ఒక ట్రయల్ చేయండి. ఏదైనా ఒక మోడల్ కానీ లేదంటే ఒక లైట్ కానీ సంథింగ్ అలా చేసేటప్పుడు బ్లెండర్ క్లోజ్ అవుతుందా, స్మూత్గా రన్ అవుతుంది, ఇంత ముందు దానికన్నా ఇప్పుడు ఎలా ఉంది అనేది టెస్ట్ చేయండి. కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.